నమస్తే వెల్కమ్ టు దీవీ ఈరోజు మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు అలాగే భారతీయ శంకర వ్యవస్థాపకులు వేద స్మార్త జ్యోతిష ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ పరమేశ్వర సార్ ఒక ధర్మ సందేహం సార్ మీరు నివృత్తి చేస్తారని చెప్పి మనం అడుగుతున్నాను తప్పకుండా నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా నేను చెప్పగలమ్మా దేవాలయాల్లో నవగ్రహాలు అనేవి సర్వసాధారణం ఉంటాయి నవగ్రహాలు అయితే నవగ్రహాలకి ప్రదక్షిణ చేసిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోవాలని లేకపోతే ఇప్పుడు అందులో నవగ్రహాల్లో శని భగవానుడు కూడా ఉంటాడు కాబట్టి ఒకవేళ కాళ్ళు కడుక్కోకపోతే కనుక ఆ శని ఇంటికి వచ్చేస్తాడని చెప్పి ఇలా రకరకాల మాటలు సార్ ఇందులో ఎంతవరకు నిజం నిజంగానే కాళ్ళు కడుక్కోవాలా ఒకసారి చెప్పండి సార్ ఓం శ్రీ మహాగణాధిపత చెప్పేటువంటి విధానాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తారని చెప్పి చిన్న మనవి కేవలం నేను అంటే మీరు ఒక ప్రశ్న అడిగారు చక్కటి సమాధానం నేను చెప్తానో దానికి ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మానవ జీవిత మహేతిహాసంలో మనిషి యొక్క జీవితాన్ని నడిపించేటువంటిది ఏదండి నవగ్రహాలు కదా మనిషి పుట్టగానే ఏం చూస్తారు చూస్తారు నక్షత్రం ఏంటి ఎన్నో పాదము ఏ లగ్నము ఏ రాశి ఏ గ్రహం ఎక్కడుంది అని చూస్తారు శని ఎక్కడున్నాడు సూర్యుడు ఎక్కడున్నాడు రవి ఎక్కడ ఇవే చూస్తారు మినహాయిస్తే ఆంజనేయ స్వామి ఎక్కడున్నాడు విష్ణుమూర్తి ఎక్కడున్నాడు శివుడు ఎక్కడున్నాడు చూడారు కదా మాట మరి అటువంటిది మనిషిని నడిపించేటువంటి ప్రప్రధానంగా గ్రహాలు విచిత్రం చూడండి మన బుద్ధి ఎంత మందగిచ్చింది అంటానికి మనిషి పుట్టిన దగ్గరించి వారికి ఒడుగు చేయాలన్నా అక్షరాభ్యాసం చేయాలన్నా పెళ్లి చేయాలన్నా ఏదైనా ఒక షాప్ ఓపెన్ చేయాలన్నా ముహూర్తం ప్రతి ఒక్కదాని ముహూర్తాన్ని ఆధారపడి ఏ వీడి నక్షత్రం ఏంటి ఏ లగ్నం ఎలా ప్రతి ఒక్కది ఆధారపడి ఉంటుంది కానీ ఇక్కడ మానవుల్లో ఉండేటువంటి మంద బుద్ధి ఏమిటయ్యానంటే గ్రహాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేస్తే కాళ్ళు కడుక్కోవాలి ఎందుకు కడుక్కోవాలండి వాళ్ళు ఎవరన్నా అంతరాని వాళ్ళ నీ శరీరంలోనే ఉన్నారుగా అదే నీ గమనం వాళ్ళతోటే ప్రారంభమైందిగా కరెక్ట్ నువ్వు రావడం కానీ పోవడం కానీ వాళ్ళని నిర్దేశించిన విధానమే కదా నూట అర నూట ఇరవై సంవత్సరాలు నవగ్రహ విధి మహా అయితే డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు బ్రతుకుతున్నావు అంటే ఆ దశరాంగాన్ని నువ్వు వెళ్ళిపోతున్నావు కదా అంటే నేను నడిపించేది ఎవరు గ్రహాలు అటువంటి గ్రహాలయానికి వెళ్తే కాలు కడుక్కోవాలంటే కేవలము కూడా మూఢ నమ్మకం అమ్మ అంతే ఎందువల్లనంటే దానికి కారణం చెప్తా పూర్వంలో ఏంటంటే అంతా కూడా చక్కగా మట్టి గ్రహాలన్నీ కూడా కింద గచ్చు ఉండేది సిమెంట్ గచ్చు దాని మీద నూనె బట్ట ఏది బట్ట కాళ్ళు జారు మన భవిష్య తరాన్ని దృష్టిలో ఉంచుకొని రేపు ఎప్పుడన్నా వీళ్ళని నాపరాలు కానిటువంటివన్న వేస్తే నూనె కింద పడితే కనుక కాలు దాని మీద కాలిస్తే ఏమవుతుంది కాలు కింద తప్పని కింద పడతారు ఆ కారణం చేత గుళ్ళో మొత్తం నూనెగా నవగ్రహాలు ఉండేది నూనె తిరిగి తిరిగి బయటకు వచ్చి కాళ్ళు ఎక్కడన్నా బండ మీద పెడితే జాలి కింద పడతారనే ఒక ఉద్దేశ్యంతో కాలు కడుక్క మూలం దీన్ని అసలు శని భగవానుడికి లింక్ పెట్టేసి ఆయన ఇంటికి వచ్చేస్తాడు అసలు ఆయన లేకుండా ఎలా నడదు ఆయన అనుగ్రహం ఇటు ఇటు దీనికి తీసుకొచ్చండి చెప్పండి సార్ ఇంద్రజిత్తు పేరు విన్నారు కదండి మేఘ రావణాసురుడే సామాన్యుడు కాదు ఆయన కొడుకు ఇంకా వీళ్ళందరూ కలిసి దేవతలందరూ భయపడతారు గ్రహాలందరినీ కూడా ఒక దాంట్లో స్థిరంగా ఉంచేస్తాడు అట్లా వీళ్ళందరూ భయపడతారు రావణాసురునే మనం దట్టుకోలేకపోతున్నాము ఈ లగ్నంలో గనక ఇంద్రజిత్తు కనుక వచ్చినట్లయితే ఇక మన జీవితాలు మనకు లేనట్టే అని చెప్పి ఏదో ఒక ప్రయత్నం చేయమని అందరూ శనైశ్వరుని అర్థిస్తే ఆయన ఒక కాల్ని వక్రగతి పట్టిస్తాడు పక్కకి అందువలన వెంటనే జన్మించే టైంలో శీర్షోదయం ప్రధానం అందరికి అందరూ పుట్టేసిన తర్వాత లెక్కలేస్తారు కదమ్మా శీర్షు శిరస్సు టైంకి వెంటనే కాలు పక్కకి పెడతాడు అర్థాయిస్తాడు ఆయన జన్మిస్తాడు దీనికి కోపం వచ్చి రావణాసురుడు వెంట శనిశ్వరుని కాలు మీద కొట్టి కాలు వెరకొడతారు కాబట్టి ఆయన అది వేరే విషయం నెమ్మదిగా నాడు అంటే అంతటి రావణాసురుడే భయపడ్డాడు భయపడి ఎవరు ఉన్నా కూడా శని మాత్రం ఇలానే ఉన్నాడంటే ఆయనే తప్పటి ఆయన అర్ధయిస్తూ ఆయన జన్మించాడు అంటే మనిషి పుట్టుకకి కానీ మనిషి చావుకి కానీ కారణం గ్రహాలే గ్రహాలైనప్పుడు వాళ్ళకి అర్చించి ఆరాధన చేస్తే వచ్చే ఫలితం ఎంత ఉంటుంది వాళ్ళని అంతరాన్ని వాళ్ళకు చూస్తే మన దుష్ఫలితం కూడా అంతే ఉంటుంది చాలా మంది అంటారు నేను శని త్రయోదశిస్తే తైలాభిషేకం చేశానండి తర్వాత ఏం చేశాను అంటే తలస్నానం చేసి ఆ బట్టలు అక్కడ పడేసి వచ్చానండి నాకు అనిపిస్తుంది బట్టలు ఇప్పుడు పడేస్తారు ఇంట్లో మనిషి ఎవరైనా చనిపోతే పది రోజులు కర్మ చేస్తే దశరాత్రం అయిపోయిన తర్వాత పదకొండో రోజు కరెక్ట్ ఆ బట్టలు బయట వదిలేస్తారు స్నానం చేసేసి ఇది కొంతమందిని అడుగుతూ ఉంటారు గురిగారు నేను శని త్రయోదశి రోజు నాడు అభిషేకం చేశానండి మంచిది ఇంకా స్నానం చేసి బట్టలు వదిలేశానండి అంటారు నాకు అనిపిస్తుంది స్నానం చేసి బట్టలు ఎప్పుడు వదిలేస్తారు ఇంట్లో మనిషి ఎవరైనా చనిపోతే చనిపోయిన రోజున వస్త్రాలు ఇస్తారు ఒకటి తెల్లటి రెట్లో అది పెదకరం అయిపోయిన తర్వాత మాకు మా ఇళ్ళలో పన్నో రోజు అయిపోయిన తర్వాత స్నానం ఇంటి ముందు స్నానం చేసి బట్టలు రోడ్డు మీద పడేసేసి లోపలికి వేరే టవల్ కట్టుకుని వస్తారు మరి ఇంట్లో నాకు అనిపిస్తుంది ఆ జరిగింది ఇంట్లో ఏమన్నా అంటే శనిశ్వరుడికి వెళ్ళి అభిషేకం చేసుకొని ఉన్నటువంటి దోషాన్ని మొత్తం నిర్వీర్యం చేసుకొని ప్రశాంతంగా రాక నేను స్నానం చేశానండి బట్టలు పడేశానండి అంటే ఎంతది దౌర్భాగ్యమా నిజంగానండి మందపల్లి లాంటి గుళ్ళోనండి అసలు గుట్టలు గుట్టలుగా పడుంటాయి బట్టలు అక్కడికి వెళ్ళడం ఆయనకి అభిషేకం చేసుకోవడం ఆడ పడాడు దాని మించినటువంటి ఇబ్బందికర వాతావరణం ఎక్కడ లేదమ్మా అంటే ఇది సమిష్టిగా ఒకనొక టైంలో వచ్చేసింది అనుకోకుండా అంటే ఇక్కడ ప్రతిదానికి రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి ఎవడో ఒక అతి భయస్థుడు ఉంటాడు ఆ భయస్థుడు ఏంటంటే ఏ శనేశ్వర స్వామికి అభిషేకం చేసి వస్తుంటే ఏదో దెబ్బ తగిలింది అంటే అక్కడ ఏంటి ప్రాణం పోవాల్సింది చిన్నటి దెబ్బతో నీకు కోల్పోయావు అక్కడికి అంటే ఆ దోషం నుంచి నువ్వు కోలి వచ్చేసావు అది ఆలోచించుకున్నో నా ఖాళీ దెబ్బ తగిలింది అభిషేకం చేసి రాగానే దెబ్బ తగిలింది అన్నట్టు ఎవడో వస్తాడు ఏమి తోచక శనికు అభిషేకం చేసేవా ఆయన శని కదా మరి స్నానం చేసేవా అంటాడు నిజమే స్నానం చేయలేదు కాబట్టి నాకు ఈ దెబ్బ తగిలింది అయిపోయింది భగవంతుడు మనలాంటి వాడు కాదు కదండి నువ్వు చెప్పిన వాడు ఏమీ లేదని చెప్పి నీ కారు చేస్తాను నీ కాలు ఎదక్కొడతాను చేయిరకొడతాను అంటానికి మనిషి అయితే ఇంటే నాకు చెప్పిన తీరు నేను నేను అంత చూస్తా అంటాడు నేను అలా కాదు కదండి కానీ మనకు వచ్చినటువంటి ఇబ్బందులు ఏమిటంటే మిడిమిడి జ్ఞానం నిజంగా చదువుకున్న వారితో మనం మాట్లాడచ్చు చదువు లేని వారితో మాట్లాడచ్చు మిడిమిడి జ్ఞానం ఉంటుంది వాళ్ళకి తెలియదు చెబితే అర్థం కాదు మా లాంటి వాళ్ళు లేరు అంటాడు ఈయన మార్కండయ్య మహర్షి వారు భారతంలో చెప్పారు జ్ఞానం ఏమాత్రం లేని వాళ్ళు మేము బ్రహ్మోపదేశం చేస్తామని చెప్పి విధం పట్టు తిరుగుతూ ఉంటారని చెప్పి అనేవాడు ఆయన నేను భారతం చదివినప్పుడు ఊరికే అడగమోకున్నా తర్వాత తెలిసింది ఆహా నిజమే అబద్ధమేం కాదు అసలు ఆలయానికి వెళ్తే స్నానం చేయాలో చెయ్యక్కర్లేదో కూడా కనీస మాత్రం విచక్షణ లేని వాళ్ళందరూ కూడా అయ్యో స్నానం చేయలేదా అంటే నిజంగా దీని గురించి అవగాహనలో బయటకు వచ్చిన వాడు కూడా పెడతారు వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిజంగా మన జీవితంలో మంచి యోగం కావాలి బాగుపడాలి అనుకుంటే గ్రహాలయానికి వెళ్ళినప్పుడు స్నానా అదే ప్రదక్షిణాలు చేసి కాలు కలగాల్సిన అవసరం లేదమ్మా శనిగా అభిషేకం చేసిన తర్వాత స్నానం చేయవలసిన అవసరం అంతకన్నా లేదు ఇది చేశాము అని అంటే అంతకు మించినటువంటి దోషాన్ని డబ్బులు ఇచ్చి మనం కొనుక్కోవటమే ఇది వాళ్ళ వాళ్ళ విజ్ఞతకి వదిలేయటమే వాళ్ళు ఆచరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళ విజ్ఞతకి వదిలేయటమే కొంతమంది అంటారు మీరే కదండి గురుగారు చెప్తారు మరి మీ వాళ్ళకి మీ బ్రాహ్మణలే చెప్తారు కదా శనిగా అభిషేకం చేసి స్నానం చేసి మీ వాళ్ళు చెప్తారు చెప్పినప్పుడు అయ్యా ఒక్కసారి మీరు చెప్పారు స్నానం చేయమన్నారు స్నానం చేయకపోతే జరిగేటువంటి అనర్థం ఏమిటి స్నానం చేయవల స్నానం చేయడం వల్ల జరిగేటువంటి అర్థం ఏమిటి మాకు వివరించండి అడగండి ఎవరు చెప్పరు ఇంకా అంతే ఇప్పుడు మీరు మేము చెబుతున్నా కాబట్టి మీరు చేస్తున్నా అన్నారు పోనీ అని చెప్పి మేము చెప్పింది పరిస్థితి మీరు చేస్తుంటే అనుకోవచ్చు మీరు మీకు అందులో మీకు నచ్చింది అదే శివుడికి అభిషేకం చేసి ఆంజనేయం చేస్తారా ఊరుకోరు కదా రెండు మేము చెప్పినప్పుడు నీకు నచ్చింది నువ్వు చేస్తున్నావు అదే వాళ్ళు చెప్పారు కాబట్టి చేస్తున్నావు అంటున్నావు వాళ్ళు చెప్పారు కాబట్టి చేస్తున్నావు కాదు వాళ్ళు చెప్పారు కాదు నీకు ఎంతవరకు తెలుసు ఆ విషయాన్ని గ్రహించుకోవాలి గ్రహించుకొని నడిచారు అనుకోండి సేఫ్ అంతే సార్ చక్కటి విషయాన్ని చాలా వివరంగా అర్థం చేయించారు సార్ అంటే లాజిక్ ని ఒక్కసారి అర్థం చేసుకుంటే మనకి ఇలాంటివి ఇలాంటి మూఢనమ్మకాల వైపు మనం వెళ్ళాం థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే